ఏపీ పాలన మూడు అత్యాచారాలు ఆరు కుంభకోణాలుగా ఉందని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. విలీనం పేరుతో దాదాపు 8000 స్కూళ్లను మూసివేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. పేదవారిని అడ్డుపెట్టుకుని జగన్ దోచుకుంటున్నారంటూ కూడా విమర్శించారు. రజనీకాంత్ కాలిగొట్టి కూడా వైసీపీ సరిపోదని, బాబాయిని చంపి గుండుపోటుగా చిత్రీకరించారంటూ కూడా ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. నువ్వు ఈ రోజున ప్యాడ్లు ఇచ్చావు, ఎవరికి ఉపయోగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, దేనికి ఉపయోగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంజనీరింగ్ విద్యని నాశనం చేస్తా ఉన్నావు, ఇవాళ ఎయిడెడ్ విద్యని వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నావు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఇవాళ నీకు చాలా స్పష్టంగా ఎన్సీఆర్టీ కానీ లేకపోతే ఎస్సీఆర్టీ కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, నీ యొక్క ప్రయోగాల వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ప్రతి అంశంలో కూడా ఇవాళ నాడు నేడు ద్వారా అవినీతి, బైజూస్ ద్వారా అవినీతి. ఇవాళ ఏ బైజూస్ని అయితే అందరూ కూడా బహిష్కరించారో ఇవాళ దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళని ఆహ్వానించి, ఎందుకు ఆహ్వానించామంటే ఇవాళ 13,500 రూపాయలు కొన్న ఒక్కొక్క ట్యాబ్ని ఇవాళ బయట మార్కెట్లో అమెజాన్ ద్వారా కానీ బయట మార్కెట్లో ఇవాళ ప్రొడక్షన్తో మీరు డిస్కస్ చేస్తే కంటెంట్తో 9,000 రూపాయలు దొరుకుతూ ఉంది. అంటే దాదాపు 580,000 మంది 8వ తరగతి చదువుకునే పిల్లలకి నువ్వు ఒక్కొక్క పిల్లవాడిని అడ్డం పెట్టుకొని 4,500 రూపాయలు కొట్టేసినటువంటి ప్రభుత్వం, ఇదేనా మీరు పేదవాళ్ళకి చేసే న్యాయం? ఇదేనా మీ విద్యా విధానం? ఇదేనా మీ ఆలోచన సరళి? ఇదేనా మీ పరిపాలన పరిపక్వత? ఏం సాధించారయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.